పరంపర కొనసాగించారు నూట ఎనభై ఏడు పరుగుల లక్ష్య చేతనలో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది సూర్యకుమార్ యాదవ్ అరవై తొమ్మిది విరాట్ కోహ్లీ అరవై మూడు పరుగులతో టీమిండియా విషయంలో కీలక పాత్ర పోషించారు ఆఖర్లో హార్దిక్ పాండ్యా ఇరవై ఐదు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు విన్నింగ్ షాట్ కొట్టింది కూడా పాండ్యానే ఈ విషయంతో ఈ విజయంతో టీమిండియా మూడు ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను రెండు ఒకటి తేడాతో చేజిక్కించుకుంది అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు పరుగులు చేసింది ఓపెనర్ కామరన్ గ్రీన్ యాభై రెండు టీమ్ డేవిడ్ యాభై నాలుగు డానియల్ శామ్స్ ఇరవై ఎనిమిది జోస్ ఇంగ్లిస్ ఇరవై నాలుగు పరుగులు చేశారు టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్కు మూడు వికెట్లు దక్కాయి అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ కెఎల్ రాహుల్ ఒక్క పరుక్కే తొలి ఓవర్లలో అవుట్ అయ్యాడు ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ పదిహేడు రన్స్తో వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది ఈ దశలో మాజీ కెప్టెన్ కోహ్లీ సూర్యకుమార్ దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా రన్ రేట్ ఎక్కగా ఎక్కడా తగ్గలేదు ఇక సూర్యకుమార్ ముప్పై ఆరు బంతుల్లో ఐదు ఫ్లో ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి హెజల్వుడ్ లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత కాసేపటికే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది కోహ్లీకి హార్దిక్ పాండ్యా జత కలవడంతో స్కోర్ బోర్డు పరుగులు చేపట్టింది ఆఖరిలో టీమిండియా ఆరు బంతుల్లో పదకొండు పరుగులు చేయాల్సి వచ్చింది శామ్స్ వేసిన ఆ ఓవర్లలో తొలి బంతికి సిక్స్ కొట్టిన కోహ్లీ ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు దాంతో ఐదు బంతుల్లో ఐదు పరుగులు కావాల్సి ఉండగా దినేష్ కార్తిక్ బరిలో దిగాడు ఓ సింగిల్ తీసి పాండ్యాను స్ట్రైకింగ్ ఇచ్చాడు ఎంతో కూల్గా ఆడిన పాండ్యా ఓ బాల్ వేస్ట్ చేసిన మరుసటి బాల్ కే ఫోర్ కొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు హైదరాబాద్ లో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఇరవై ఒకటవ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు సిఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు ఉబ్బల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడం పట్ల సీఎం హర్షాన్ని వ్యక్తం చేశారు అలాగే ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా మ్యాచ్ను నిర్వహించిన క్రీడా శాఖ పోలీసు అధికారులు ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు